కిలో కట్టండి. బిస్కెట్ ప్యాకెట్ ఎంతండి? రూపాయి పావాలా? ఒకటి ఇవ్వండి. నీతో చిన్న పనుండి వచ్చానయ్యా సుబ్బయ్య. ఏమిటి, మళ్ళీ డబ్బు కావాలా? అవునయ్యా. ఇల్లు తాకట్టు పెట్టుకున్న నేరానికి ఎన్నిసార్లు ఎంత నిమ్మంటారు పంతులు గారు? ఇప్పటికే చాలా ఇచ్చావు కాదన్ను. అన్ని లెక్క రాసుకుంటూనే ఉన్నాలేవయ్యా, ఏదో ఒక రోజున తీర్చేసే పోతాను. ఎగ్గొడతారని కాదు పంతులు గారు, ఎలా తీర్చగలరు చెప్పండి. ఖర్చే తప్ప పైసా రావట్లేదు కదా. సరే, నువ్వు ఇవ్వనంటే నేను బలవంతం పెట్టలేవయ్యా, వస్తాను. ఉండండి పంతులు గారు, ఎంత అవసరం ఉండి మీరు ఇలా నోరు తెరిచి అడిగారో నేను అర్థం చేసుకోగలను. ఈ 300 ఉంచండి. తీసుకోమ్మా. ఏమయ్యా గోపాలం, కాలం తప్పుతుందయ్యా. కాలం తప్పటానికి కారణం నే చేసిన తప్పే అయ్యగారు. తమని కాదని వచ్చేశాను. ఈ 12 ఏళ్ళు ఈ చేతులకి పని లేకుండా పోయింది అయ్యగారు. నేను కన్ను మూసే లోపల ఒక్కసారైనా మళ్ళీ తమ కచేరీకి మృదంగం వాయించే అవకాశం రావాలని 1000 దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను బాబు. నీకు అవకాశం రావడం కాదయ్యా, జనానికి సుస్వరమైన సంగీతాన్ని వినే అదృష్టం లేదు. కానీ ఎల్లకాలం ఇలా ఉండిపోదు గోపాల్, మళ్ళీ శాస్త్రీయ సంగీతానికి ఆదరణ లభిస్తుంది. త్వరలోనే ఆ రోజు వస్తుంది గోపాలం. నీకు కొన్నంత మనోబలం ఉంది కాబట్టి నీకు అలా అనిపిస్తోంది. కానీ మహారాజులాగా బ్రతికిన మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నా గుండె నీరైపోతుంది అయ్యగారు. పిచ్చివాడా, నేను సంపాదించిన ఆస్తి కరిగిపోయినా ఆ దేవుడిచ్చిన ఈ స్వరం కరిగిపోలేదయ్య. నేను బాధపడేది తిండి లేని రోజున కాదు, నేను పాడలేని రోజు. ఇందా ఈ డబ్బు తీసుకో గోపాలం. తమరు అప్పు చేసి మరీ దానం చేస్తున్నారా బాబు? సుఖాల్ని కలిసి పంచుకున్నాం, కష్టాల్ని కూడా కలిసే పంచుకుందాం గోపాలం. తీసుకో, తీసుకో అయ్యా. నాళ్ళు బజార్ మనిషిని అసహించుకున్నా పోయే ముందు మీ అమ్మను చూస్తే నా కడుపు తరిగిపోయిందమ్మా. మంచంలో తీసుకు తీసుకు పోయింది పాపం. మీ అమ్మ జబ్బు పడడంతో మీ మామ ఎటో వెళ్ళిపోయాడు. దాంతో పిలిస్తే పలికే మనిషి లేక దిక్కుమాలి సాగు చచ్చిపోయింది. కన్ను మూసేలాగా నిన్ను కళ్ళారా చూడాలని ఎంతో తప్పించింది పాపం. కానీ ఏం లాభం, ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోయింది. పోతూ పోతూ తన యావదాస్తి నీకు చెందాలని ఇల్లు రాసిపోయింది. ఇవి ఒక కాగితం. ఇప్పుడు నాకు ఈ ఆస్తి ఎందుకు బాబు గారు? ఇన్నాళ్ళు కాయకష్టం చేస్తూ బ్రతికాను, శంకరాన్ని చేర్చవలసిన చోటుకి చేర్చాను. ఇక నాకు వీటి మీద వ్యామోహం లేదు బాబు గారు. నిజమేననుకో, కానీ ఈ ఆస్తి నీకు అక్కర్లేకపోయినా ఏ ధర్మకార్యానికో పుణ్యకార్యానికో వినియోగించవచ్చుగా.